యాదాద్రిలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ ఉప్పల్ మల్కాజ్గిరితో పాటు యాదాద్రిలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో మొత్తం 8 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, భువనగిరి యాదాద్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డివిజన్లకు ట్రాఫిక్ డీసీపీ రమేష్ చూస్తారని తెలిపారు. తర్వాత ఇది 3 పోలీస్ స్టేషన్. తర్వాత మన ఎల్బి నగర్ జోన్లో ఎల్బి నగర్ అండ్ వనస్థలిపురం ఆ 2 పోలీస్ స్టేషన్. అక్కడ మల్కాజిగిరి జోన్లో అక్కడ మల్కాజిగిరి ట్రాఫిక్, కుషాయిగూడ అండ్ ఉప్పల్. సో ఈ 3 పోలీస్ స్టేషన్. సో ఈ మొత్తం అది 8 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఉన్నాయి. ప్రస్తుతం మా డీసీపీ రమేష్ నాయుడు మొత్తం మరి ట్రాఫిక్ ఆయన చూస్తున్నారు. తర్వాత ఇద్దరు అడిషనల్ డీసీపీలు, అడిషనల్ డీసీపీ మనోహర్రెడ్డి గారు ఆయన పరిధిలో మన మల్కాజిగిరి జోన్, తర్వాత ఈ భువనగిరి డివిజన్ అండ్ యాదాద్రి డివిజన్ ఆయన మనోహర్రెడ్డి గారు చూస్తున్నారు. తర్వాత అడిషనల్ డీసీపీ మన డివిజన్ అక్కడ ఎల్బి నగర్ జోన్, తర్వాత చోటుపల్ డివిజన్ అది 2 చూస్తున్నారు ఆయన. ఈ మొత్తం ఇక్కడ మన కొత్త పోలీస్ స్టేషన్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ చోటుపల్లి కావచ్చు, భువనగిరి కావచ్చు, ఈ 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి. డ్రింక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ అది బాగానే వాళ్ళు పెట్టారు. తర్వాత మిగతా ట్రాఫిక్ వయోలేషన్ ఎక్కువ కేసెస్ పెట్టకుండా అవగాహన అవేర్నెస్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కొంచెం రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్రజల ముందు చైతన్యం రావాలి ఆ ఉద్దేశంతో ఈ మిగతా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కొంచెం వాళ్ళని స్లోగా వెళ్ళాలని నేను కూడా చెప్పాను. మాత్రం డ్రంక్ అండ్ డ్రైవింగ్లో చాలా పకడ్బందీగా మనం చేస్తాం, దాంట్లో ఏం ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఆ బ్రెత్ అనలైజర్లో ఈ రీడింగ్ వస్తుంది, ఆ రీడింగ్ ఎవరి చేతిలో కూడా ఉండదు అది ట్యాంపరింగ్ చేయడం. 30 mg/100 ml అది ఆ స్టాండర్డ్ రీడింగ్ అది. 30 పైన ఒక 1 కానీ 31-35 కూడా ఇమీడియట్లీ అది రెడ్ కలర్లో మనకి అది వయలేషన్. సో దానికి 2000 రూపీస్ దాకా ఫైన్, 6 నెలల దాకా జైలు శిక్ష, అదే శిక్ష ఉంది. కాబట్టి ఈ మందుబాబులు కొంచెం తాగి